కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు ఏర్పాటు ద్వారానే అభివృద్ది సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఈ విషయాన్ని గ్రహించి భూములు ఇచ్చేందుకు రైతులు సహకరించాలని కోరారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నగర అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న మంత్రి, ఎంపీ పోర్టు ద్వారా సాధించే అభివృద్దిని దృశ్య రూపంలో వివరించారు. భూసేకరణ సమీకరణ విధానాల్లో రైతులకు చేకూరే లబ్ధిని తెలియజేశారు. ఇవాళ మీకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ ఎక్కడ వస్తుంది అవన్నీ ఇస్తారు. రేపు పొద్దున మీకు పర్మిషన్స్ కానీ, రేపు పొద్దున దీన్ని ఓన్లీ ఇరిగేషన్ కి అడ్డు పెట్టుకుంటే ఇరిగేషన్ వల్ల మన వాల్యూ పెరగదు. అది కమర్షియల్ ఏదైనా మనకి రెసిడెన్షియల్ కారిడార్ కింద మారితేనే దానికి వాల్యూ వస్తుంది. రేపు పొద్దున ఫ్లాట్ పర్మిషన్ రావాలన్నా, ముడా నుంచి పర్మిషన్ రావాలన్నా ఇవాళ మరి అందరూ కూడా సహకరిస్తూ ఈ మాస్టర్ ప్లాన్ కూడా సహకరిస్తేనే ఒక చక్క టౌన్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు మీద ఒక మంచి ఆలోచనతో రావాలని చెప్పి మిమ్మల్ని అందరం కోరుతాము.